సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఉన్న ఎక్సెల్ కాలేజ్ విద్యార్థిని విద్య ప్రియాంక కళాశాల బిల్డింగ్ పై దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన విద్యా ప్రియాంక ఎక్సెల్ కాలేజీలో నీట్ కోచింగ్ కోసం హాస్టల్లో చేరి కోచింగ్ తీసుకుంటుంది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో బిల్డింగ్ 4వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్యకి పాల్పడింది. దీంతో తోటి విద్యార్థుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రియాంకను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. విద్యా ప్రియాంక సూసైడ్ లెటర్ రాసి మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎస్ఎస్సీ బోర్డ్ కార్యాలయం పైన దాడి చేసిన కేసులో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డితో పాటు 15 మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి కేసులు పెట్టి రిమాండ్కు తరలించిన పోలీసులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో ఆయా పోలీస్ స్టేషన్లలో ఉన్న కార్యకర్తలను పరామర్శించిన ఏఐసీసీ కార్యదర్శి నదీం జావిద్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యాయులు మల్లు రవి తదితరులు. ఈరోజు నిన్న పేపర్లో చూసాను సార్, మీరు అందరూ కలిసి సార్ ఉంటారు, సార్ వాళ్ళు మొన్న ఈరోజు పేపర్లో తెలిసి అడుగుతాడు సార్, అడుగు చెప్పండి. చూసి కూర్చోండి, కూర్చుంటారు ఎక్కడ కూర్చోండి, చెప్పి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులను అరెస్ట్ చేసిన తర్వాతనే పరీక్షల రీషెడ్యూల్ ప్రకటించాలని బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్, ఓయూ జాక్ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ వద్ద నుండి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆర్ట్స్ కళాశాల వరకు శవయాత్ర నిర్వహించారు. ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని ఓయూ పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 22 రోజుల నుండి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారణమైన దోషులను శిక్షించాలని చెబుతూ నిరసన తెలియజేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ మౌనం వీడి 30 లక్షల మంది అభ్యర్థులకు న్యాయం చేసిన తర్వాతనే టీఎస్పీఎస్సీ రీషెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ అంశంపై విద్యార్థి నిరుద్యోగులు 22 రోజులకు పైగా ఇవాళ ఈ టీఎస్పీఎస్సీ చేసిన నిర్వాహకం వల్ల విద్యార్థి నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన సందర్భంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలైనటువంటి మేము నిజంగా ఈ యొక్క ప్రభుత్వానికి కనీసం సిగ్గు శరం చీమలు ఎత్తరేమైనా ఉంటే ముందుగా విద్యార్థులకు భరోసా ఇచ్చి వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత రీషెడ్యూల్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. కానీ అది కాకుండా ఇవాళ దొంగలను టీఎస్పీఎస్సీ ఆఫీస్లో కూర్చోబెట్టి మీరు రీషెడ్యూల్ను ప్రకటించడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా సీఎం గారు మీరు మౌనం వీడండి, టీఎస్పీఎస్సీ పైన ఖచ్చితంగా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది, మీరు గవర్నర్ గారికి సిఫారసు చేసి ఇవాళ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఒకటే చెప్పండి, నిజంగా మీకు ఈ 30 లక్షల విద్యార్థులకు మీరు ఏ భరోసా ఇచ్చి ఇవాళ మీరు రీషెడ్యూల్ ప్రకటిస్తారని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం టీఎస్పీఎస్సీని. అయ్యా టీఎస్పీఎస్సీ సభ్యులను చైర్మన్ గారిని మీరు అరెస్టు చేయించేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్లో నిర్మాణంలో ఉన్న స్టార్ లైట్ అపార్ట్మెంట్ దగ్గర ప్రమాదం జరిగింది. 5వ అంతస్తుపై నుండి ప్రమాదవశాత్తు శంకర్ బుక్షి
అనే ఒరిస్సాకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు కింద పడి మృతి చెందాడు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు లేకుండా బిల్డర్ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారని స్థానికుల ఆరోపణ. జీడిమెట్ల పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసప్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఆరుగురు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులు పంపిణీ చేశారు. ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మొహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంఘటన చాలా బాధాకరమని అన్నారు. మృతులంతా ఎంతో భవిష్యత్తున్న చిన్న చిన్న వయసు పిల్లలు. సంఘటన పట్ల ముఖ్యమంత్రి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని అన్నారు. అంటే పొయ్యి పరిస్థితి లేకుండా గడపారలు అవన్నీ పంపించి పొయ్యి కొట్టారు. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా రిస్క్ తీసుకున్నారు. పశువులు మేము కాపాడాలి ఆ పిల్లల్ని అనే ప్రయత్నంలో చేశారు. పొయ్యి కులగొట్టిన తర్వాత వెంటనే వాళ్ళని కిందకి తీసుకొని వచ్చారు. వాళ్ళని తీసుకుపోయేటప్పుడు కూడా అంబులెన్స్ దగ్గర తీసుకుపోయేటప్పుడు మీరు చూసారు వాళ్ళంతా స్ట్రెచర్ మీద కానీ ఇట్లా కాలు చేతులు ఏపీ అంటే అది నడుస్తుంటే పాటే ఉంటున్నాయి తప్ప వాళ్ళ జీవం లేదు. అదంతా జరిగిపోయింది మీదనే. అంతేగాని కింద అంబులెన్స్లు ఆక్సిజన్ అటువంటి కొత్త అమృత కల్పన అవన్నీ జరిగేటి కావు. ఎంతవరకు సొంత పిల్లల లెక్క కాపాడేటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో చేశారు. అక్కడ ఏం లోపం లేదు. ఫైర్ ఇంజన్లు కానీ లేకపోతే అంత మీద పోవడానికి ఆ క్రేన్ సాయం కానీ అవన్నీ కనుగొనడం జరిగినటువంటి. అయితే కొంతమంది ఏంటంటే కాపాడగలిగిన బయట ఉన్న కాపాడగలిగిన బట్ వీరు పాపం ఏంటంటే అమాయకంగా పోయి రూమ్లో పోయి దాక్కుంటే ఉండమేమో అనేటువంటి ఇంట్లో వాళ్ళని దర్వాజాలు పెట్టుకొని ఆ బాత్రూమ్లు ఉండిపోయారు. అదంతా పులగొట్టి వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి అందరు పడి ఉన్నారు. అందరి కింద పడిపోయి ఉన్నారు. ఎవరు కూడా పోస్టులు లేరు. సరే వీళ్ళు ప్రయత్నం చేసినప్పుడు డీసెంట్ సిపిఆర్ చేసి ఏం చేసినా కానీ వాళ్ళు అక్కడ మీదనే వాళ్ళ జరిగిపోయిందండి. అది జరిగిన సంఘటన. మీరు ఎంత బాధపడుతుందో ఆ టీవీలో చూసిన వాళ్ళందరూ కొన్ని లక్షల మంది బాధపడ్డారు. ఎందుకంటే 22-23 సంవత్సరాలు మీరు రెండవది మళ్ళీ తెల్లారే హాస్పిటల్ వచ్చినప్పుడు మీరు అందరూ ఆ పక్కన ఏడుస్తున్నారు. హాస్పిటల్ వచ్చి ఏమేమి చేయాలని అవన్నీ చేసినాం ఆన్లైన్ నిలబడి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మన పిల్లల్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పకుండా. ఎంతవరకు మన ప్రయత్నం జరగాలని అంతవరకు లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళని చర్చించే పరిస్థితి లేదు. కనీసం మీ కుటుంబాలను ఆదుకునేటువంటి కార్యక్రమం అయితే చేయాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమం. వీళ్ళు కూడా వెంటనే అక్కడికి ఏం జరిగాగానే మీకు తెలిసింది. మా ఏరియా వాళ్ళు నర్సంపేటూరు ఉన్నారు, ఖానాపూర్ వాళ్ళు ఉన్నారు, ఖమ్మం వాళ్ళు ఉన్నారని వెంటనే ఫోన్ చేసి నాకు ఇట్లా జరిగింది పాపం ఇట్లా ఉన్నదనంటే అన్న అదే ప్రయత్నంలో ఉన్నామని చెప్పిన తెల్లారి జరిగిపోయింది అని తెలిసిన తర్వాత వాళ్ళ సాయమైతే గట్టిగా చేస్తే బాగుంటుంది అనేటువంటి కూడా వాళ్ళు చెప్పారు. అందుకే అందరికి చెప్పినా మీరు రండి, మీరు కూడా రండి, ఈరోజు ఇక్కడ ఇద్దామని. హోంమంత్రి గారు ఉన్నారు, అన్నం ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్టీఓ వారు అందరు ఉన్నారు. ఇది మళ్ళీ అక్కడ విలేజ్లో పోయిన తర్వాత కూడా వీళ్ళు చూసుకుంటారు. అక్కడ మీకు ఏమి ఇబ్బంది ఉంటుందో ఒకసారి మీరు కలవండి, చూసుకుంటారు. ఓకే. ఇది ఇవాళ బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.